हाय फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कारम वेलकम टू मई चैनल फ्रेंड्स कोत्तगा मा चैनल एवरैना चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे नोटिफिकेशन बेल नी क्लिक चेयंडी अप्पुडे प्रतिरोज़ मा वीडियोस मीकु अपडेट अवुतायि फ्रेंड्स मुंदुगा अंदरिकी तेलुगु नूतन संवत्सर उगादि शुभाकांक्षलु इक ई रोज़ अंदरू कूडा ई संवत्सरम एला उंटुंदी ఈ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎటువంటి పుణ్యఫలం ఎటువంటి కర్మఫలం ఆచరిస్తారు లాభాలు నష్టాలు ఏంటో అన్నింటి గురించి తెలుసుకుందాం అయితే 60 సంవత్సరాలలో అత్యధికంగా శుభాలని అందించేది శుభాన్ని కోరుకునే ఈ యొక్క సంవత్సరమే శుభకృత నామ సంవత్సరం ఈ రోజు మీరందరూ కూడా అభ్యంగ స్నానం మంగళ స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి రాశి ఫలాల గురించి ఎదుర్ చూస్తూ ఉంటారు కదా శాస్త్రీయ రీత్యా ఈ రోజు పంచాంగ శ్రవణం చేయాలి ఈ పంచాంగ శ్రవణం అనేది సాంప్రదాయిక కార్యక్రమం మరియు మనకి 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరానికి కూడా ఒక్కొక్క నామదేయం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క సంవత్సర నామదేయము శుభకృత అనే పేరు ఈ సంవత్సరానికి ఉంటుంది ఈ సంవత్సరంలో ముందుగా రాజు మంత్రి సైన్యాధిపతి ఎలా ఉంటుంది ప్రకృతి ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ముందుగా శాస్త్రీయ రీత్యా మహా గణపతిని మనము ప్రార్థించి సంకల్పపూర్వకంగా ప్రపంచం గురించి మరియు మన రాశి ఫలాలు వింటే అప్పుడు ఖచ్చితంగా ఆ పుణ్య ఫలం మనకి ప్రాప్తిస్తుంది పంచాంగంలో వచ్చే రాజు మంత్రి సైన్యాధిపతి వివరాలు మరియు వారి గురించి తెలుసుకోవడం వలన మనకి గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది మరియు గోదానం చేసిన పుణ్యఫలం మనకి కలుగుతుంది మరియు మనకి ఈ రోజు దాన ధర్మాలు చేస్తే ఎటువంటి పుణ్యప్రదానము అటువంటి పుణ్యప్రదానమైన ఈ పంచాంగ శ్రవణము ఆయుర్వృద్ధిహి కీర్తి వృద్ధిహి అంటే ఆయుష్యుని అభివృద్ధి చేస్తుంది కీర్తిని అభివృద్ధి చేస్తుంది ఇక ఈ రోజు మనమందరం కూడా సంకల్పముద్ర వేసుకొని మనసులోనే మహా గణపతిని ప్రార్థించండి ఇక అందరూ కూడా మహా గణపతియే నమః అనండి ఈ శుభకృత నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్ర మాస శుక్లపక్షం ప్రథమ ఇక ఈ రోజు ఈ సంవత్సరానికి రాజు మంత్రి ఇటువంటి విషయాలను తెలుసుకుందాం ఈ సంవత్సరం శుభకృత నామ సంవత్సరం పూర్వంలో చాలా వికృతి నామ సంవత్సరం ఇలాంటి దాంట్లో ప్రకృతి కూడా వికృతి అయ్యింది మనందరికీ తెలిసినది గడిచిన సంవత్సరంలో ప్లవనామ సంవత్సరంలో అష్ట కష్టాలన్నీ అనుభవించాం అయితే ఈ రోజు నుంచి మనందరికీ కూడా శుభాన్ని అందించడానికి ఈ శుభకృత సంవత్సరం వచ్చింది చాలా విశేషమైన సంవత్సరం మన జీవితాల్లో సర్వము శుభమే జరగాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి ఈ శుభకృత నామ సంవత్సరం చాలా విశేషమైనది శస్య శామల వృద్ధిహి అంటే పైరు పంటలు బాగా అభివృద్ధి అవుతాయి చిన్న చిన్న ధాన్యాలు ఎక్కువగా పండుతాయి ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తారు అందుకే ఇది శుభకృత నామ సంవత్సరం ఇక ఈ సంవత్సరానికి అధిపతి శని భగవంతుడు ఈ రోజు శనివారం కదా ఏ వారం నూతన సంవత్సరంలో సూర్యోదయం అవుతుందో ఆ రోజుకి అధిపతి రాజు అవుతాడు అలా ఈ రోజు శనివారం కలిసి వచ్చింది కాబట్టి శని భగవంతుడు ఈ సంవత్సరానికి రాజయ్యారు అందరూ ఒకసారి శనేచ్చరాయ నమః అని మీ మనసులోనే తలుచుకోండి ఈ సంవత్సరానికి రాజైన శనేశ్వరులు మనల్ని పాలిస్తూ ఉంటారు ఇక ఈ సంవత్సరంలో వర్షాకాలంలో వర్షాలు సరిగ్గా రావు అంటే కొంచెం వెనక ముందు అవుతుంది అదే విధంగా ఈ సంవత్సరంలో చిన్న చిన్న ధాన్యాలు ఎక్కువగా పండిస్తారు అదే విధంగా ఈ సంవత్సరంలో దేశాలు విదేశాలు రాజ్యాలలో ఉన్న పెద్ద పెద్ద వారు ద్వేషంతో ఒకరిపైన ఒకరు యుద్ధం చేయాలనే ఒక మనోభావాన్ని తెచ్చుకుంటారు అదే విధంగా వాళ్ళు కార్యాన్ని సాధించుకుంటారు అనేదే ఈ ఒక శని ఈ సంవత్సరంలో శని అధిపతి అయినందువలన రోగబాధ అనేది కూడా ఉంటుంది మరియు మోసాలు ఎక్కువగా ఉంటాయి ప్రజలు కామసక్తులు అవుతారు అయినంత వరకు ఈ సంవత్సరంలో ఇండ్లు భూమి ఎక్కువ లాభస్థానానికి పెరుగుతుంది ఇండ్ల విలువ భూమి విలువ ఎక్కువ అవుతుంది ప్రజలు ఎక్కువ ఇండ్లు కడతారు మరియు ఈ సంవత్సరంలో ఎక్కువ మంగళ కార్యాలు జరుగుతాయి ఇవన్నీ కూడా శనేశ్వర స్వామి
ఈ సంవత్సరానికి రాజు అవ్వడం వల్ల జరుగుతుంది. ఇక మంత్రి బృహస్పతి గురువు. ఈ గురువు మంత్రి అవ్వడం వలన సస్యశ్యామలం వృద్ధి, అంటే ఎక్కువ పైరు పంటలు మరియు ఎర్రటి ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. మరియు ఈ సంవత్సరంలో కొన్ని చోట్ల యుద్ధం జరిగే సంభవాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులు శత్రువులవుతారు, తండ్రి కొడుకు శత్రువులవుతారు, మరియు డబ్బు మీద ఆసక్తితో చెడు మార్గంలో వెళ్ళేవారు ఎక్కువ శాతం పెరిగిపోతారు అనేది కనబడుతుంది. గురువు మంచి మార్గాన్ని ఇస్తారు, కానీ ప్రజలు మాత్రం పాప మార్గాన్ని ఎన్నుకుంటారు అని బృహస్పతి తెలియజేస్తుంది. ఇక సస్యాధిపతి చెట్లు, మరియు పంటలకి అధిపతి సూర్యుడు. సూర్యుడి అధిపతి అవ్వడం వలన ఎక్కువ శాతం ఎర్రటి రంగు ధాన్యాలు పండిస్తారు ఈ సంవత్సరంలో. ఇక శుక్రుడు ధాన్యాధిపతి. ఎక్కువ లాభము ధాన్యంతో ఊహించనంత దిగుబడి బాగా కలిసి వస్తాయి. జనాలు కూడా సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా అన్న ఆహారాలకి కొరత లేకుండా జీవించగలరు. ఇక అర్ఘాధిపతి బుధుడు. అర్ఘాధిపతి బుధుడు అవడం వలన చిన్న చిన్న చెట్లు ఎక్కువ అభివృద్ధి అవుతాయి. వృక్షాలు కూడా బాగా ఉంటాయి ఈ సంవత్సరంలో. ఆయుర్వేదానికి సంబంధించిన చెట్ల మూలికలు ఎక్కువ శాతం పెరిగి చక్కగా ఉంటాయి అనేది తెలియజేస్తుంది. మరియు ఈ సంవత్సరంలో ఆకాశానికి మేఘానికి అధిపతి బుధుడే. అందువలన ఈ సంవత్సరంలో సుడిగాలులు, ఉరుములు మరియు పిడుగులతో కూడిన వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అకాల వర్షాలు ఉంటాయి ఈ సంవత్సరం. కొండలపైన, సముద్రంపైన ఎక్కువ వర్షాలు ఉంటాయి అని మేఘాధిపతి తెలియజేస్తున్నారు. ఇక ఈ సంవత్సరానికి రసాధిపతి కుజుడు. రసాధిపతి అంటే పాలు, పెరుగు, నెయ్యి, వీటి ధర తగ్గుతుంది. ప్రజలందరికీ కూడా అవన్నీ బాగా సమృద్ధిగా అందుతాయి అనేది పంచాంగం తెలియజేస్తుంది. ఇక నీరసాధిపతి శనేశ్వరుల వారు. నీరసాధిపతి శని అవడం వలన ఈ సంవత్సరంలో బంగారం, వెండి, కంచు, ఇత్తడి, శ్రీగంధము, కర్పూరము ఇటువంటి వాటికి ధర పెరుగుతుంది. మరియు స్టీల్ సామాగ్రి, సిమెంటు, మట్టి వీటికి ధర తగ్గుతుంది. అంటే ఇనుప సామాగ్రి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి వాటి ధర తగ్గుతుంది. బంగారం, వెండికి ధర ఎక్కువ అవుతుంది అనేది ఈ సంవత్సరం తెలియజేస్తుంది. ఇక పశునాయకుడు బలరాముడు. అంటే ఈ సంవత్సరంలో పశువులన్నింటికీ కూడా, అడవిలో ఉన్న మృగాలకి, మనం పెంచే పశువులకి, వాటన్నింటికీ కూడా బలరాముడే అధిపతి. కాబట్టి ఈ సంవత్సరంలో సుఖంగా, సంతోషంగా, సమృద్ధి అవుతాయి పశువులు. అడవిలో ఉన్న వన్యజీవులు, మృగాలు అన్నీ సంతోషంగా జీవిస్తాయి అనేది సంవత్సర పంచాంగం తెలియజేస్తుంది. పంచాంగ శ్రవణంలో వచ్చే ప్రధాన అంశం నవనాయకులు. ఈ నవనాయకుల గురించి తెలుసుకున్నాం, అలాగే శుభకృత సంవత్సరం గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఆ పరిపూర్ణ పుణ్యఫలం మనకి ఉండాలని మనస్ఫూర్తిగా గురువు గారు కోరుకున్నారు. ఇక ఏ రాశి వారికి శుభము, అశుభము, లాభము, నష్టము అనే దాని గురించి తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ శుభకృత సంవత్సరంలో చాలా శుభాలు జరుగుతాయి. చాలా విశేషమైన ప్రతిఫలాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం. మేషరాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరంలో అధిక లాభాలు అనుభవిస్తారు. అంటే భూమి కొనేవాళ్ళు కావచ్చు, ఇల్లు కట్టాలి అనుకునేవారు ఇల్లు కట్టవచ్చు. వాళ్ళకి గృహ నిర్మాణ యోగం కూడా ప్రాప్తిస్తుంది. మరియు ఆస్తి సంపాదించడానికి యోగ్య కాలం అనేది ఈ సంవత్సరం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంధువులు పిత్రార్జిత ఆస్తిలో గొడవలు పడి శత్రువులు అయ్యే సంభవాలు ఎక్కువగా ఉంటాయి. మరియు భార్యాభర్తల్లో కలహాలు ఎక్కువగా వస్తాయి. ఈ సంవత్సరంలో ప్రేమ వివాహాల వల్ల నష్టపోతారు. ఇక వయసైన వారు తీర్థక్షేత్రాలు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం జరుగుతుంది. ఇక విద్యార్థులకి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. జీవితంలో ఒక మంచి స్థానాన్ని ఎన్నుకుంటారు. ఇక రాజకీయంలో ఉన్న వారికి మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. ఇక సొంతంగా వ్యాపారం చేసుకునేవారు చాలా లాభాలు పొందుతారు. ఇక ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ఈ సంవత్సరంలో కాస్త గర్భకోశానికి సంబంధించిన మరియు రక్తపు వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆరోగ్య సమస్యలు తప్పితే
ఇంట్లో మంగళ కార్యాలు శుభకార్యాలు జరుగుతాయి. ఇక వ్యాపార వ్యవహారాల్లో ఉన్న స్త్రీలకి లాభాలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా అవమానాలు అపవాదాలు నిందలు కూడా వస్తాయి. ఎవరితోనూ కూడా వాదించడానికి గొడవలకి వెళ్ళకండి. అయినంత వరకు కోపాన్ని తగ్గించుకొని మౌనాన్ని పాటించడం చాలా మంచిది. మీ పని మీరు చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక ఈ మేషరాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. వారానికో నెలకొకసారి అయినా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే మీకంతా శుభం జరుగుతుంది. ఈ సంవత్సరంలో వచ్చే చంద్రగ్రహణం వల్ల ఆ సమయంలో కాస్త గ్రహస్థితుల వల్ల ఇబ్బంది ఉంటుంది. అప్పుడు శాంతి పూజను చెయ్యండి, అంతా శుభం జరుగుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, ఆరోగ్యం 1, అనారోగ్యం 6, రాజపూజ్యం 5, రాజకోపం 6 ఉంటుంది. సుఖము 3, దుఃఖము 3, అన్నీ సరిసమానంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతా శుభం జరుగుతుంది. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో ప్రతిఫలాలు అనుకూలంగా ఉంటాయి. భార్యాభర్తల్లో కొంచెం విరస దాంపత్యం ఉంటుంది. మరియు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఎక్కువ ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంది, కానీ అదేవిధంగా నష్టాన్ని కూడా అనుభవిస్తారు. మిత్రద్రోహం ప్రాణ సంకటం అనేది తెలియజేస్తుంది. మిత్రుల నుంచి చాలా నష్టపోతారు, చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు అవమానపడతారు అనేది ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు మీ కింద ఉన్నవారి మాట విని మీరు నష్టపోతారు అనేది ఉంది. అందువలన జాగ్రత్తగా ఉండండి. స్వంత వ్యాపారస్తులకి అధిక లాభము, అదేవిధంగా నష్టము ఉంది. ఇక ప్రైవేట్ సెక్టార్ జాబ్ చేసే పురుషులందరికీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా పనిలో మంచి పేరు తెచ్చుకుంటారు. వివాహమైన స్త్రీలు, స్వంత వ్యాపారం చేసే స్త్రీలకి ఈ సంవత్సరంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరియు ఆర్థికంగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా మధ్యవర్తిగా చేసే పనులు ఏదైనా ఉంటే వాటి నుంచి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆర్థికంగా నష్టపోతారు. ఇంట్లో ఉన్న గృహిణులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం వృషభ రాశి వారికి నిద్ర కొరత ఎక్కువగా ఉంటుంది. ఇక విద్యార్థులకి, ఉద్యోగానికి ప్రయత్నించేవారు ఈ సంవత్సరంలో మీకు శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా మీకు అన్ని విధాలుగా శుభం జరగడానికి మీరు పరమేశ్వరుని ఆరాధన చెయ్యాలి. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయనేది, ఆదాయం 8, వ్యయం 8, ఆరోగ్యం 5, అనారోగ్యం 0, రాజ్యపూజ్యం 0, రాజ్యకోపం 5. చాలా జాగ్రత్తగా ఉండండి. సుఖము 6, దుఃఖము 3. ఈ సంవత్సరంలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో శుభం అశుభ ఫలితాలు సమానంగా ఉన్నాయి. వివాహం లేని వారికి వివాహయోగం వస్తుంది, చాలా శుభం జరుగుతుంది. భార్యాభర్తల్లో సఖ్యత బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. స్త్రీలకి చర్మం, ఎముకలు మరియు రక్తానికి సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి. ఈ సంవత్సరంలో అనుకోకుండా శస్త్రచికిత్సలు ఏర్పడతాయి, దానివల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరంలో ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి, అనుకున్నంత సంపాదిస్తారు. వాహనాల అపఘాతాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో. అందుకని అయినంత వరకు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇక స్వంత వ్యాపారస్తులకి అధిక లాభాలు ఉంటాయి. మరియు ఆభరణాల ఖరీదులు నష్టపోతారు, జాగ్రత్తగా ఉండండి. భూమి కొనేటప్పుడు నష్టపోతారు. ఇతరులను నమ్మి డబ్బులు ఇచ్చి నష్టపోతారు, వీటిలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నత స్థానము, ఉన్నతాధికారము ప్రాప్తిస్తుంది. ప్రైవేట్ జాబ్ చేసేవారికి జాబ్లో ఉన్నత స్థానం, విదేశాలకి వెళ్ళే యోగం కూడా కలిసి వస్తుంది. ప్రయత్నించండి. ఉద్యోగం చేసే స్త్రీలకి అధిక లాభం, అదేవిధంగా ఆరోగ్య నష్టం కూడా ఉంటుంది. ఇక గృహిణులకి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ కోపం వల్ల బంధువులతో గొడవలు పడటం ఎక్కువ అవుతుంది. అయినంత వరకు మౌనంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
వయసైన వారికి విదేశీ యోగము తీర్థక్షేత్రాల దర్శనం చాలా బాగుంది. చదువుకునే పిల్లలకి సంవత్సరంలో చదువులో అభివృద్ధి, అన్ని విధాలుగా శుభఫలాలు ఎక్కువ శాతం ఈ రాశి వారికి ఉంటుంది. అయినంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, వాహనాల నుంచి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో మిథున రాశి వారు మహావిష్ణువుని ఎంత పూజిస్తే అంత శుభం జరుగుతుంది. ఇక ఆదాయ వ్యయం. ఆదాయం 11, వ్యయం 5, ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజ్యకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇది మిథున రాశి వారిది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో శుభ ప్రతిఫలాలు అధిక శాతం ఉన్నాయి. గడిచిన సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు అనుభవించిన వారికి ఈ సంవత్సరం అంతా శుభంగా ఉంది. ఆర్థికంగా మంచి లాభం ఉంది, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంది. అదేవిధంగా అవమానాలు కూడా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా శుభఫలాలు ఉన్నాయి. ఇక భార్యాభర్తల్లో సఖ్యత బాగుంటుంది, కానీ ప్రేమికుల్లో మాత్రం కొంచెం అలజడి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, అయినంత వరకు మౌనంగా ఉండండి. మరియు ఈ రాశి వారికి గృహయోగం భూలాభం అని చెప్తుంది. ఇక వ్యాపారం చేసే స్త్రీలకి అధికమైన లాభాలు ఉంటాయి. అదేవిధంగా మిత్రద్రోహం, అపార ధన నష్టం, అంటే మిత్రుల వల్ల డబ్బులు నష్టపోవడం, పార్ట్నర్షిప్లో డబ్బులు నష్టపోవడం జరుగుతుంది. దాని నుంచి జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణాలకి మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక విద్యార్థులకి ఈ సంవత్సరంలో కాస్త కన్ఫ్యూజ్గా ఉంటుంది. మంచి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి, ఇష్టపడి చదవండి, ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఇక ఈ రాశి వారు గోమాతని, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ఈ రాశి వారికి ఆదాయ వ్యయం. ఆదాయం 11, వ్యయం 11, ఆరోగ్యం 4, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 2, రాజ్యకోపం 6, సుఖం 3, దుఃఖం 3. అన్నీ సరి సమానంగా ఉంటాయి, కానీ అవమానాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకని మీరు తీసుకునే నిర్ణయాలను అయినంత వరకు పాటించండి. ఈ సంవత్సరం దత్తాత్రేయ మరియు గోమాతని పూజించండి, అంతా శుభం జరుగుతుంది. ఇక సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరంలో బుద్ధిమంతులకి, బలాఢ్యులకి మాత్రమే ఈ సంవత్సరం శుభ ప్రతిఫలాలు. ఎందుకంటే ప్రతిఫలాలను తెలుసుకోండి. ఈ సంవత్సరంలో పై అధికారుల నుంచి ఎక్కువ శాతం ఒత్తిడి ఉండడం వలన అయినంత వరకు మానసికంగా బాధపడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కూడా ఉద్యోగం చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజ్లో ఎక్కువ శాతం ఉంటారు. ఇక ఈ సంవత్సరం సొంత వ్యాపారస్తులకి అధికమైన లాభాలు ఉన్నా మానసికంగా ప్రశాంతత ఉండదు. కుటుంబ గొడవలు ఎక్కువగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. భార్యాభర్తల్లో ఎక్కువ శాతం ఒడుదుడుకులు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య ఇతరులు రావడం వల్ల వాళ్ళు విడిపోయే సందర్భాలు కూడా వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక గృహిణీలకు ఆరోగ్య సమస్యలు, చంచల స్వభావం, అధిక కోపం ఉంటుంది. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే స్త్రీలకి మానసికంగా ప్రశాంతత ఉండదు. అవమానాలు, అపవాదాలు, నిందలు ఎక్కువగా వస్తాయి. ఈ రాశివారు కోర్టు గొడవల్లో జాగ్రత్త వహించండి. పిత్రార్జిత ఆస్తి కోసం కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండండి. వయసైన వారికి ఆరోగ్య సమస్యలు, మానసికంగా ప్రశాంతత ఉండదు. మరియు విద్యార్థులు మీరు అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది సాధించాలి అంటే ఏకాగ్రత పెంచుకోవాలి మరియు చెడు సావాసాలు తగ్గించాలి. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుండాలని సూర్య ఆరాధన ఎక్కువ చేయాలి. ఆదివారం సూర్య నమస్కారం చేసుకుని సూర్యాష్టకం పారాయణం చేయండి. సూర్య భగవంతుణ్ణి ఎంత పూజిస్తే అంత శుభం జరుగుతుంది. ఇక ఆదాయ వ్యయం. ఆదాయం 8, వ్యయం 14, ఆరోగ్యం 2, అనారోగ్యం 3, రాజ్యపూజ్యం 5, రాజ్యకోపం 6, సుఖం 3, దుఃఖం 3. సుఖదుఖాలు సరిసమానంగా ఉన్నా అవమానాలు, ఆరోగ్యము, నష్టాలు ఎక్కువ చూస్తారు. అయినంత వరకు ఈ సంవత్సరం అంతా సూర్య ఆరాధన చేసి శుభ ఫలాలను పొందండి. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో చాలా శుభయోగం ప్రాప్తిస్తుంది, శుభ ఫలాలు ఎక్కువ శాతం ఉన్నాయి.
ఈ సంవత్సరంలో మీ పిల్లల నుంచి తల్లిదండ్రులకి శుభలాభము శుభవార్త అని ఉంది. బంధుమిత్రువుల నుంచి స్నేహ మనోభావము మరియు పిత్రాజిత ఆస్తి లాభము చాలా విశేషంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువ అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కాస్త ఆరోగ్య సమస్యలు వస్తాయి, అయితే ఉద్యోగంలో ప్రగతి ప్రశంసలు పొందుతారు. చాలా బాగుంది. ప్రైవేట్ జాబ్ చేసేవారికి నూతన ఉద్యోగంలో లాభం తెచ్చిపెడుతుంది. మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. ఇక సొంత వ్యాపారస్తులకి అధిక లాభం ఉంటుంది, అదేవిధంగా ఖర్చు ఉంటుంది. కన్యారాశి వారు ఈ సంవత్సరంలో విలాసవంతమైన జీవితానికి బానిసత్వం వహించి చాలా నష్టపోతారు. మానసికంగా చాలా బాధపడతారు. జాగ్రత్తగా ఉండండి. ఇక ఇంట్లో ఉండే స్త్రీలు ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించండి. మీరు అనుకున్నది కుటుంబంలో సఖ్యత మరియు బంధుమిత్రుల సహకారం అన్నీ మీరు అనుభవిస్తారు. ఇక ఉద్యోగం చేసే స్త్రీలు మీరు అనుకున్నంత లాభాలు మీకు ప్రాప్తిస్తాయి. గడిచిన సంవత్సరంలో నష్టపోయినదంతా ఈ సంవత్సరంలో మీకు ప్రాప్తిస్తుంది. మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలరు, ప్రయత్నించండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన పిత్రాజిత ఆస్తి వచ్చే యోగం ఉంటుంది. కోర్టు గొడవల్లో విజయం కలుగుతుంది. విద్యార్థులకి ఉన్నత స్థానం, విదేశీ యోగం, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు శుభంగా ఉండాలంటే శ్రీకృష్ణుల వారిని పూజించాలి. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయం, ఆదాయం 11, వ్యయం 5, ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజ్యకోపం 2, సుఖం 6, దుఃఖం 3. ఈ సంవత్సరం అంతా కృష్ణం వందే జగద్గురుం అంటూ శ్రీకృష్ణుల వారిని పూజించండి. ఈ సంవత్సరం అంతా శుభం జరుగుతుంది. ఇక తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయి. గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి, బంధుమిత్రువుల నుంచి సహాయ సహకారాలు కూడా వాళ్ళకి అందుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి మంచి లాభాలు వస్తాయి. కానీ అయినంత వరకు శారీరక విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. భార్యాభర్తల్లో ఎక్కువ గొడవలు వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకి అపవాదాలు వస్తాయి. ఈ సంవత్సరంలో ఏ కారణానికి అప్పులు మాత్రం చేయకండి. అప్పులు చేస్తే చాలా కష్టాలు అనుభవిస్తారు. ఇక విద్యార్థులకి చాలా మంచిగా ఉంది. ఈ రాశివారు ఈ సంవత్సరంలో అయినంత వరకు ఆంజనేయ స్వామి వారిని ఎంత పూజిస్తే అంత శుభ ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి. ఇక ఆదాయ వ్యయం. ఆదాయం 8, వ్యయం 8, ఆరోగ్యం 5, అనారోగ్యం 0, రాజ్యపూజ్యం 0, రాజ్యకోపం 5, సుఖం 3, దుఃఖం 3. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరంలో గడిచిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీ బుద్ధి బలంతో మాత్రమే అన్ని సమస్యలకి పరిష్కారం ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరంలో అపవాదాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల్లో గొడవలు, ఈ 4 విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మరియు కొత్త వ్యాపారాల్లో నష్టపోతారు. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి అవమానాలు, అపవాదాలు, ఉద్యోగం వదిలేయాలి అనే మనస్థితి వస్తుంది. మరియు సొంత వ్యాపారస్తులకి ఏ వ్యాపారం చేయాలో తెలియకుండా మనసు చంచల స్వభావం తెచ్చుకొని బాధపడతారు. కానీ మీరు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలాలను అనుభవిస్తారు. ఇక ఇంట్లో ఉండే స్త్రీలకి అపవాదాలు, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి లాభం ఏంటి అంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చట్టరీత్యా సమస్యలు ఏదైనా ఉంటే దాంట్లో జయము ప్రాప్తిస్తుంది. ఈ సంవత్సరం మీరు గోమాతను ఎక్కువగా పూజించాలి, దీపాన్ని ఎక్కువగా పూజించాలి మరియు దుర్గాదేవిని పూజించాలి. అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయం. ఆదాయం 14, వ్యయం 14, ఆరోగ్యం 1, అనారోగ్యం 6, రాజ్యపూజ్యం 5, రాజ్యకోపం 6, సుఖం 3, దుఃఖం 3. అయినంత వరకు గోమాతను, దీపాన్ని, దుర్గామాతను పూజించండి. ఇక ధనుస్సు రాశి. ఈ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారికి కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. కానీ అన్నింటిలో
లాభాలే వస్తాయి. ఈ సంవత్సరంలో గృహయోగం, పిత్రాజిత ఆస్తి యోగం, భూలాభం అనేది ఉంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. వ్యాపారస్తులకి అధికంగా లాభాలు వస్తాయి. ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి అవమానాలు, అపవాదాలు వస్తాయి. స్థలాంతరం చేస్తారు. ఇక గృహిణులకు మీరు అనుకున్నట్టు అన్ని శుభకార్యాలు జరుగుతాయి. కొంచెం బంధువుల నుంచి అపవాదాలు వస్తాయి. జాగ్రత్త వహించండి. వ్యాపారం చేసే స్త్రీలకి లాభాలు వస్తాయి. అదేవిధంగా అవమానాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థానచలనం, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, ఉద్యోగంలో విజయం ప్రాప్తిస్తుంది. ప్రైవేట్ జాబ్ చేసేవారికి నూతన ఉద్యోగ అవకాశాలు, విదేశీ యోగ అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. విద్యార్థులకి కూడా కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా మహావిష్ణువును ఎక్కువగా పూజించాలి. విష్ణు రూపంగా ఉన్న రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలాంటి దేవుళ్ళని విశేషంగా పూజించాలి. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయం, ఆదాయం 2, వ్యయం 8, ఆరోగ్యం 6, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజ్యకోపం 2, సుఖం 6, దుఃఖం 3. ఈ సంవత్సరంలో విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువ ఖర్చు చేసి నష్టపోతారు అని ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక మకర రాశి. ఈ సంవత్సరంలో మకర రాశి వారికి గడిచిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంది. గడిచిన సంవత్సరంలో ఎంత నష్టపోయారో ఈ సంవత్సరంలో అంత లాభాలు అనుభవిస్తారు. కుటుంబంలో సంతోషం, ఆర్థికంగా అభివృద్ధి, విదేశీ ప్రయాణాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి, ప్రయత్నించేవారికి ప్రమోషన్స్ వస్తాయి. చాలా బాగుంది. ప్రైవేట్ జాబ్ చేసేవారికి అభివృద్ధి ఉంటుంది. అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. మానసికంగా సంతోషంగా ఉంటారు. గత సంవత్సరంలో అనుభవించిన కష్టాల నుంచి ఈ సంవత్సరంలో విముక్తి పొంది అన్ని విధాలుగా అభివృద్ధి పొందుతారు. గృహిణులు చాలా సంతోషంగా ఉంటారు. పిత్రాజిత ఆస్తి, బంధువుల నుంచి మంచి సహకారం అందుతాయి. ఈ సంవత్సరంలో ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. వ్యాపారం, ఉద్యోగం చేసే స్త్రీలకి వారి కష్టానికి తగినట్టు ప్రతిఫలం మరియు నష్టపోయిన ఆర్థిక స్థితిని ఈ సంవత్సరంలో లాభంగా పొందుతారు. అభివృద్ధి స్థాయికి వెళ్తారు. వయసైన వారికి కూడా బాగుంది. గృహయోగం, కుటుంబంలో మంగళ కార్యాలు జరుగుతాయి. విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల నుంచి చెడు సావాసాలు చేసి వ్యసనాలకి బానిసవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో మీరు ఏది ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయం, ఆదాయం 5, వ్యయం 2, ఆరోగ్యం 0, అనారోగ్యం 2, రాజ్యపూజ్యం 1, రాజ్యకోపం 2, సుఖం 6, దుఃఖం 3. ఈ సంవత్సరంలో పరమేశ్వరుణ్ణి ఎంత విశేషంగా పూజిస్తే అంత శుభం. అన్నదానాలు ఎంత చేస్తే అంత శుభ ఫలితాలు వస్తాయి. స్వయంపాక దానం, గోమాతకి ఏదైనా ఆహారం ఇవ్వడం మరియు శివారాధన చేయడం చాలా విశేషం. ఈ సంవత్సరం అంతా శుభం జరుగుతుంది. ఇక కుంభరాశి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి కాస్త ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. సాడేసాతి గర్భశనిలో ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేయకండి. కొత్తగా వ్యాపారం, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ని చెయ్యకండి. మీరు చేసే పనినే చేయండి. ఏ విషయం ఉన్నా మీ కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవాలి. సొంత వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కష్టానికి తగిన ప్రతిఫలం రాకుండా నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఈ కుంభరాశి వారందరికీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రక్తానికి సంబంధించిన వ్యాధులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు, ఎముకలకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అపఘాతాలు ఎక్కువగా ఉంటాయి. పోలీస్ స్టేషన్, కోర్టు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తే శిక్షను అనుభవిస్తారు. ఈ సంవత్సరంలో స్వంత వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. పార్ట్నర్షిప్లో ఎటువంటి వ్యాపారం చేయకండి. ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు మీ రహస్యాలని ఇంకొకరికి చెప్పకండి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రైవేట్ జాబ్ చేసేవారికి
మీ తప్పేమీ లేకపోయినా కూడా మీపైన నిందలు అపవాదాలు వచ్చి ఉద్యోగం మానేసే పరిస్థితులు వస్తాయి. మీరు ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం వ్యాపారం చేసే స్త్రీలకి ఈ సంవత్సరంలో ఆర్థికంగా కొంచెం లాభం ఉన్నా కూడా అవమానాలు ఎక్కువగా వస్తాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. గృహిణీలకి అపవాదాలు అవమానాలు ఎక్కువగా వస్తాయి మరియు భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఏర్పడతాయి. ఆరోగ్యంలో గర్భానికి సంబంధించిన రోగాలు ఎక్కువగా వస్తాయి. విద్యార్థులకి కోపం ఎక్కువగా ఉంటుంది. నేను చదవను, కాలేజీకి వెళ్ళను అని మొండితనం చేస్తారు. చదువుని ఇష్టపడి చదవండి. చెడు స్నేహాల నుండి దూరంగా ఉండండి. వాహనాల నుంచి జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరంలో అపఘాతాలు ఎక్కువ శాతం ఉంటాయి. వయసైన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబంలో గొడవలు వస్తాయి. ఈ సంవత్సరంలో మీకంతా శుభం జరగాలని ఆంజనేయ స్వామిని పూజించండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకోండి. అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయం, ఆదాయం 5 వ్యయం 2, ఆరోగ్యం 0 అనారోగ్యం 2, రాజ్యపూజ్యం 1 రాజ్యకోపం 2, సుఖం 6 దుఃఖం 3. ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామిని పూజించండి. అంతా శుభం జరుగుతుంది. ఇక మీనరాశి. ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయం తప్ప అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధుల నుంచి ఇబ్బంది పడతారు. కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం తగ్గించుకొని సహనంగా ఉండాలి. కోపంతో కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రగతి ఉంటుంది, అనుకున్న స్థాయికి వెళ్తారు. వయసైన వారు తీర్థక్షేత్రాలకి వెళ్ళడం, పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవడం చేస్తారు. విద్యార్థులు మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో మీరు ఓర్పుతో వ్యవహరిస్తే అన్నింటిలో లాభాలే పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులకి, ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు, ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి. ప్రైవేట్ జాబ్లో ఉన్నవారికి కొత్త ఉద్యోగం, ప్రగతి అన్నీ ప్రాప్తిస్తాయి. ప్రైవేట్ జాబ్ చేసుకునేవారు అధిక లాభం పొందుతారు. గృహిణీలకు కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. పుణ్యక్షేత్రాలు, దేవాలయ దర్శనాలు ఇలాంటివి చేస్తారు. ఉద్యోగం చేసే స్త్రీలకి శుభఫలాలు అధికంగా ఉన్నాయి. కానీ చట్టరీత్యా సమస్యలతో ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయకండి. ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయం, ఆదాయం 2 వ్యయం 8, ఆరోగ్యం 6 అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4 రాజ్యకోపం 2, సుఖం 6 దుఃఖం 3. ఈ సంవత్సరంలో గణపతిని విశేషంగా పూజించాలి. విశ్వక్షేణ పూజ ఎంత చేస్తారో అంత శుభఫలాలు మీవే అవుతాయి. ప్రతిరోజు ప్రతి పనిలో గణపతిని స్మరిస్తూ పూజిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోండి. అందులో విఘ్నాలు లేకుండా ఆ గణపతి మిమ్మల్ని కాపాడుతాడు. ఇక ఈ సంవత్సరమంతా గణపతిని పూజిస్తే మీకంతా శుభం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవే గురూజీ గారు మనందరికీ తెలియజేసిన రాశి ఫలాలు. అలాగే వాటి పరిహారాలు కూడా తెలియజేశారు. అందరూ వాటిని ఈ సంవత్సరమంతా తప్పకుండా ఆచరించండి. అంతా శుభం కలుగుతుంది. అలాగే ఈరోజు ఉగాది. మన సాంప్రదాయంలో ఉగాది పచ్చడి లేదా బెల్లం వేప కలిపి సేవించడం మన సాంప్రదాయం. ఈ సంవత్సరం అంతా మనకి శుభం జరగాలి అంటే ఉగాది పచ్చడి లేదా బెల్లం వేప కలిపి మంత్రపూర్వకంగా సేవించాలి. మీ చేతిలో ఉగాది పచ్చడిని వేసుకొని సంకల్పపూర్వకంగా కులదేవతను, గ్రామదేవతను తలుచుకొని మంత్రాన్ని చెప్పుకోండి. మంత్రం: శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకలంద భక్షణం అనే మంత్రాన్ని చెప్పి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే అంతా శుభం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు రాశి ఫలాలు. ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అందరికీ. మరొకసారి
తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.